వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు క్రౌన్స్ సొల్యూషన్స్ ఎండి సొల్యూషన్ గారు నమస్తే దీప్తి గారు హలో జయ హాయ్ దీప్తి గారు హెయిర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి డెలివరీ అయిపోయిన తర్వాత కొంతమందికి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది చాలా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది ఎందుకు అలా నార్మల్ ఫీమేల్స్కి ఎలా ఉంటుందో ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి అలా ఉండవు ఇది వరకులాగా ప్రెగ్నెన్సీలో ఉండవు దెర్ ఆర్ న్యూమరస్ హార్మోన్స్ దట్ కీప్ చేంజింగ్ అనమాట లెవెల్స్ హైగా ఉంటాయి ఒకేసారి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ అట్మాస్ఫియర్కి ఫాలికల్స్ కానివ్వండి బ్లడ్ కానివ్వండి మన స్కిన్ కానివ్వండి ఎక్స్పోజ్ అయినప్పుడు చేంజెస్ అనేవి సహజం సో ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ కూడా చాలా బాగా ఇస్తాం హార్మోనల్ న్యాచురల్ హార్మోనల్ చేంజెస్ న్యాచురల్గానే ఉంటాయి దానికి తోడుగా మంచి డైట్ ఇస్తారు రెగ్యులర్గా తినే డైట్కి భిన్నంగా మంచి ఫుడ్ పెడతారు పాలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇస్తారు కాల్షియం రూపంలో ఫోలిక్ యాసిడ్ రూపంలో ఇవన్నీ ఎన్రిచ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళలో మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది లేదా అట్ ఎ టైం హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ అవడం జరుగుతుంది ఏదైనా సరే ఎక్స్ట్రీమ్గా ఉంటుందన్నమాట ఏదర్ బాగా గ్రోత్ ఉండొచ్చు లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండొచ్చు చాలా మందిలో ఫాల్ ఎక్కువ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే సడన్ చేంజ్కి హెయిర్ ఫాల్కిల్స్ ఎక్స్పోజ్ అయ్యి ఒకేసారి షాక్కి గురైనట్టుగా రాలడం స్టార్ట్ అవుతాయి బట్ అది రివర్సిబుల్ కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళీ బ్యాలెన్స్ అవగానే ఆ హార్మోన్స్ చేంజ్ కి ఎప్పుడైతే అడాప్ట్ అవుతుందో బాడీ మళ్ళీ తగ్గుముఖం పడుతుంది ఆ హెయిర్ లాస్ అనేది మనం ఆహార విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా చాలా వరకుగా అంటే టెంపరీగా హెయిర్ లాస్ ఉన్నప్పుడు మనం ఆహారంలో చిన్నపాటి సవరణలు చేసుకున్నప్పుడు హెయిర్ లాస్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ లైక్ నేను ఇందాక అన్నట్టుగా ఫెరిటిన్ లెవెల్స్ అంటే ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ కంటెంట్ పెరిగినప్పుడు ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు జనరల్గా రివర్స్ అవుతుంది హెయిర్ లాస్ అనేది ఎన్ని రోజులు మనకి రికవర్ అయ్యే అవకాశం కానీ త్రీ మంత్స్ పడుతుంది జనరల్గా ఒక సెల్ ఫామ్ కావడానికి మనకి నూట ఎనభై నూట ఎనభై రోజులు కొన్ని సెల్స్కి నూట ఇరవై రోజులు అలా పడుతుంది సో డైట్ ఇప్పుడు ఈ నెల అంతా డైట్ మంచిగా తీసుకున్నాం అనగానే వెంటనే నెక్స్ట్ మంత్లో మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము ఓకే సో అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ పాటుగా మనం కంటిన్యూస్గా ఒక చేంజ్ ఆఫ్ డైట్ని మనం మెయింటైన్ చేసినప్పుడు త్రీ మంత్స్ తర్వాత మనకి పుష్కలంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఓకే నార్మల్ డెలివరీకి సీ సెషన్కి వెళ్ళినప్పుడు ఈ లాస్ అనే దాంట్లో తేడా ఏమైనా ఉంటుందంటారా డెలివరీ అనేది అసలు స్ట్రెస్ ఇట్స్ అ స్ట్రెస్ బర్త్ కానివ్వండి డెలివరీ కానివ్వండి ప్రెగ్నెన్సీ కానివ్వండి ఇదంతా ఒక స్ట్రెస్ అనమాట సో అండర్ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి ఓకే హెయిర్లో చేంజెస్ స్కిన్లో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా సో అది సహజమే మనకి డెలివరీ తర్వాత చేంజెస్ అనేవి కూడా ఓకే అంటే ఎన్ని రోజుల్లో అంటే త్రీ మంత్స్ అంటున్నారు కదా ఫుడ్ విషయంలో ఇంకా ఎలాంటి ఫుడ్ మనము యాడ్ చేసుకోవాలంటారు జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి సప్లిమెంట్స్ అనేవి ఇస్తూనే ఉంటారు చాలా ఎనరిచ్డ్ ఫుడ్ అది డెలివరీ అయ్యాక సడన్గా పథ్యం అనేది స్టార్ట్ చేస్తారు కొన్ని పర్టికులర్ ఐటమ్స్ తినొద్దు అంటారు మిల్ మిల్కింగ్ మదర్స్కి ఎక్కువగా మిల్క్ రావడానికి పర్టికులర్ డైట్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ప్రోటీన్ డైట్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు వీటి వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ వీక్స్లో తేడాలు అనేవి తెలుస్తూ ఉంటాయి ఓకే డెలివరీ అయినాక ఫోర్త్ వీక్ నుంచి కనుక మనం మంచి డైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అయిన హెయిర్ లాస్ అంతా కూడా మళ్ళీ వీ కెన్ గెయిన్ బ్యాక్ అనమాట ఓకే ఓకే ఎలాంటి డైట్ అంటే రెగ్యులర్గా మెయిన్ హెయిర్ లాస్ అయ్యేది దేనికంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ బేసిక్గా ప్రోటీన్ అండ్ వాటర్ మాలిక్యూల్స్తో ఫామ్ అయి ఉంటుంది ఈ క్యారటిన్ స్ట్రాండ్ అనేది సో మనం ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకున్న ఇంటర్నల్గా చేంజెస్ లైక్ ఐరన్ లెవెల్స్ పెంచినా కాల్షియం లెవెల్స్ పెంచినా సి వైటమిన్ పెంచుకున్నా కానీ లో ఇంటర్నల్గా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ట్రేస్ మినరల్స్ అనేవి ఉంటాయి ట్రేస్ మినరల్స్ అంటే అతి తక్కువ మోతాదులో అవసరమైన మినరల్స్ అనమాట ఓకే కోబాల్ట్ అని క్రోమియం అని రకరకాలు ఉంటాయి మ్యాంగనీస్ పొటాషియం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకునే డైట్స్ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడము మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న పచ్చి కొబ్బరి తీసుకోవడము ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా మంచి చేంజెస్ చూడొచ్చు విత్ ఇన్ ఫోర్ వీక్స్ ఓకే ఈ ఏజ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా అంటే కొంచెం మరీ లేట్ ఏజ్లో డెలివరీలకి లేకపోతే కొంచెం అర్లీ ఏజ్లో డెలివరీస్కి వీటి వల్ల లాస్కి హెయిర్ లాస్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందంట ఒకటి ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది మనకి పదహారేళ్ల వయసులో ఉన్న జుట్టుకి ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న జుట్టుకి మళ్ళీ నలభై ఐదులో ఉన్న జుట్టుకి తేడా ఉన్నట్టుగానే ఆల్రెడీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి దానికి తోడుగా డెలివరీ ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కలిపి కొద్దిగా ఎక్కువగానే ఉంటుందన్నమాట అంటే లేట్ లేట్ వయసులో మనం డెలివరీ అయిన వాళ్ళల్లో హెయిర్ లాస్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్ ఆల్సో రివర్స్ అవ్వడం చాలా తక్కువగా చూస్తాం ఓకే ఏజ్ ఎక్కువ ఉంటే కనుక ఏజ్ ఎక్కువ ఉంటే కనుక లేదా స్లోగా అవుతుంది నేను ఫోర్ వీక్స్ టు మనం ఒక త్రీ మంత్స్ అనుకున్నాం కదా దానికంటే ఎక్కువ టైం పట్టచ్చు లేదా హెయిర్ లాస్ అనేది పర్మనెంట్గా అలాగే ఉండొచ్చు కూడా సొల్యూషన్ ఏంటండి ఫుడ్ కాకుండా అదర్వైజ్ ఫుడ్ కాకుండా అంటే మనం ఫుడ్తో కరెక్ట్ చేయలేని టైంలో నెక్స్ట్ మనం మెడికల్ సపోర్ట్ అనేది తీసుకోవాలి ఈవెన్ యూ కన్సల్ట్ డాక్టర్ ఒక ట్రైకాలజిస్ట్ కానివ్వండి డర్మటాలజిస్ట్ కానివ్వండి దే కెన్ హెల్ప్ యూ లైక్ మనకు వివిధ రకాలైన ఇంజెక్షన్స్ ఉంటాయి సప్లిమెంట్స్ ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి టాపికల్ అప్లికేషన్స్ ఉంటాయి స్కాల్ప్కి పెట్టాల్సినవి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఏది తగ్గ తగ్గిందో అది మనం సజెస్ట్ చేస్తాము జనరల్గా మినిమమ్ త్రీ టు ఫైవ్ మంత్స్ దాకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడమే మంచిది డెలివరీ అయినాక ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ పర్వాలేదు ఆ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనేది వెరీ క్రూషియల్ పీరియడ్ సో ఆ టైంలో బేసిక్గా సప్లిమెంట్స్ అండ్ డైట్ మీద మాత్రమే ఆధారపడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ దిప్తి గారు థ్యాంక్ యూ అండి మస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి